కష్టకాలంలో తెలుగుదేశం పార్టీకి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తను గౌరవంగా చూసుకుంటానని, ఫోర్జరీ కేసులో సంబంధం ఉండే కార్పొరేటర్లను చేర్చుకునే ప్రశ్నే లేదని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే సమక్షంలో 17వ డివిజన్ కార్పొరేటర్ పేనేటి సుధాకర్, 18వ డివిజన్ కార్పొరేటర్ తోటకూర అశోక్ కుమార్, 34వ డివిజన్ కార్పొరేటర్ షేక్ ఫామితాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్టీలో చేరే ప్రతి ఒక్కరూ ఒక్కతాటిగా ముందుకు సాగి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 17-18 డివిజన్ల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, 1 మాజీ కార్పొరేటర్ తెలుగుదేశం పార్టీలో చేర్చడం జరిగింది. ఇంకా అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరుతామని నేరుగా కొంతమంది ఫోన్ల ద్వారా కొంతమంది అడగటం జరిగింది. కొంతమంది విషయంలో స్థానిక నాయకులతో మాట్లాడి చేరికలకి అనుమతి ఇవ్వడం జరిగింది. మరికొందరు విషయంలో స్థానిక నాయకులతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా మాట్లాడి మరో 2 రోజుల్లో నిర్ణయం చెప్తామని చెప్పడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఒక మాట నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రజలకి సరైన విధంగా సేవలు అందించలేము. ఈరోజు రాష్ట్రం అన్ని రకాల గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో వెనకబడింది. ఆ పరిస్థితుల్లో రాష్ట్రంలో తన అపార అనుభవంతో నారా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మన బిడ్డలకు ఉద్యోగాలు అన్నిటికీ మించి ఆంధ్ర రాష్ట్రానికి ఒక అద్భుతమైన అమరావతి రాజధాని, అదేవిధంగా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే పోలవరం, ఇవన్నీ కూడా అద్భుతంగా మహద్భుతంగా చేస్తున్నారని అనేక మంది అటు కార్పొరేటర్లే కాదు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అవకాశం ఇస్తే వస్తామని చాలామంది ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం పార్టీలో చేరికి సిద్ధంగా ఉంటూ ఉన్నారు. రాష్ట్రం అంతా కూడా ఇటీవల చూసే మనం 2 రాజ్యసభ సభ్యులు, 3 ఎమ్మెల్సీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. రాష్ట్రం అంతా అనేక చోట్ల మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్సు వీరందరూ కూడా పెద్ద ఎత్తున అటు తెలుగుదేశం లేదా జనసేన లేదా బీజేపీలో చేరాలని ముందుకొస్తూ ఉన్నారు. రూరల్ నియోజకవర్గంలో ఎక్కడైతే స్థానిక నాయకులతో మాట్లాడి ఇబ్బందులు లేకుండా అందరినీ కలిపి అవకాశం ఉన్న వారందరూ కూడా అవకాశం కల్పిస్తూ ఉన్నాం. అయితే ఇందాక నేను చెప్పినట్టు ఒక మాట స్పష్టంగా చెప్తూ ఉన్నా, కష్టకాలంలో ఎవరైతే తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశారో, ఎవరైతే నా కోసం పనిచేశారో వాళ్ళ కోరికల విషయంలో, వాళ్ళ ఆకాంక్షల విషయంలో, వాళ్ళ గౌరవం విషయంలో ఎప్పుడూ కూడా రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం అన్ని రకాల కూడా ముందుంటుంది. కష్టకాలంలో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తను కూడా అన్ని రకాల కూడా గౌరవంగా చూసుకుంటాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, జిల్లా ప్రయోజనాల దృష్ట్యా, నియోజకవర్గ ప్రయోజనాల దృష్ట్యా ఏదైతే ప్రజల్లో మంచి పేరు ఉండి ఎక్కడ స్థానిక నాయకులకి ఇబ్బంది లేనటువంటి కార్పొరేటర్లు, సర్పంచులు, ఎంపీటీసీ వస్తామంటే వారందరినీ కూడా ఖచ్చితంగా ఆహ్వానిస్తాం. అన్నీ కలగలిపి కష్టకాలంలో పనిచేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల, జనసేన బీజేపీ కార్యకర్తల గౌరవాన్ని కాపాడుతాం. అదేవిధంగా నమ్మి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల గౌరవం కూడా ఎక్కడా తగ్గకుండా, ఏదో పార్టీలో చేరారని, ఒకరోజు కండువాలు కప్పారని, ఆ రోజుతో ముగిసిందని కాకుండా నిరంతరం వారితో కూడా వారికి ఇవ్వాల్సిన గౌరవాన్ని కూడా ఇస్తాం. అన్నీ కూడా సమపాళ్లలో కొనసాగుతాయని చెప్పని కూడా మనవి చేసుకుంటూ, నూతనంగా తెలుగుదేశం పార్టీలో చేరిన కార్పొరేటర్లు అందరికీ నేను మనవి చేసేది ఒకటే, మీ మీ ప్రాంతాల్లో కష్టకాలంలో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన, జనసేన కోసం పనిచేసిన, బీజేపీ కోసం పనిచేసిన నాయకులతో, కార్యకర్తలతో కూడా మంచి సంబంధాలు నెలకొల్పండి. అందరం కలిపి ఏకతాటిగా ఒక్కతాటి మీద ముందుకు సాగటం నా లక్ష్యం ఒకటే, నా ఆకాంక్ష ఒకటే. ఏదైతే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గతంలో ఏ విధంగా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 26 డివిజన్లు, అదేవిధంగా 18 పంచాయతీలు,
12 ఎంపీటీసీలు, 1 జెడ్పీటీసీ ఏ విధంగా ఘన విజయం సాధించాము. అదేవిధంగా వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి మొత్తం 26 డివిజన్లు, అదేవిధంగా 18 పంచాయతీలు, 12 ఎంపీటీసీలు, 1 జెడ్పీటీసీ గెలిచి రూరల్ నియోజకవర్గ పక్షాన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి కానుగ్గా అందిస్తానని చెప్పని మాట ఇస్తూ మళ్ళీ చెప్తూ ఉన్నా, నూతనంగా చేరే కార్పొరేటర్లు కానీ నాయకులు కానీ స్థానికంగా అక్కడ ఉన్నటువంటి ఇంత ముందు నుంచి పనిచేస్తున్నటువంటి అందరి నాయకులతో కూడా మంచి సంబంధాలతో ముందుకు సాగాలని చెప్పని కోరుతున్నాను. ఖచ్చితంగా ఫోర్జరీ కేసుతో సంబంధం ఎవరికైతే ఉందో వారిని చేర్చుకునే పనే లేదు. ఎందుకని చెప్తున్నానంటే ఆ ఫోర్జరీ కేసు మామూలు ఫోర్జరీ కేసు కాదు. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ ఎక్కడా జరగల ఐఏఎస్ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేశారు. ఐఏఎస్ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేయడం అనేది భారతదేశంలో ఎక్కడ జరగల, ఒక నెల్లూరులో జరిగింది. ఆ యొక్క ఐఏఎస్ అధికార సంతకాలు ఫోర్జరీ చేసినటువంటి ఆ యొక్క వ్యక్తులను మాత్రం చేర్చుకునే అవకాశం లేదు. ఖచ్చితంగా ఆ యొక్క కేసులో వాళ్ళకి క్లీన్ చిట్ వస్తేనే, వాళ్ళ క్లీన్ చిట్ వస్తేనే ఆలోచన చేస్తాం తప్ప అలాంటి వాళ్ళని చేర్చుకునే ప్రశ్నే లేదు. అదేవిధంగా స్థానికంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కొంతమందిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు, వాళ్ళను కూడా చేర్చుకునే ప్రశ్నే లేదు. ఎక్కడైనా సరే అందరితో మాట్లాడి స్థానికంగా నా కోసం కష్టం చేసిన, కష్టకాలంలో నా వెంబడి ఉన్న, ఎన్నికల వేళ నా కోసం కష్టం చేసిన నాయకులతో కార్యకర్తలతో మాట్లాడి సముచిత నిర్ణయం తీసుకుంటాం తప్ప ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదు. ఈరోజు చేరికలకు కూడా కారణం ఇది రాష్ట్ర పార్టీ ఆలోచన. ఈరోజు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం, లేదా విశాఖపట్నం, లేదా ఏలూరు, లేదా మాచర్ల, ఇలాంటి ప్రాంతాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అటు చైర్మన్లు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, ఆ పార్టీలో ఎమ్మెడలేం, మేము వచ్చి నిక్కచ్చిగా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తామన్న చోట అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఇది కూడా ఆహ్వానించాం. అయితే ఒక మాట చెప్పి మాట తప్ప అలవాటు నాకు లేదు. మళ్ళీ చెప్తూ ఉన్నా, కష్టకాలంలో నా కోసం పనిచేసిన తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తల గౌరవాన్ని కాపాడుతాం. అదే రీతిలో నన్ను నమ్మి, నా మాట నమ్మి తెలుగుదేశం పార్టీలో ఈరోజు చేరిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల నాయకుల కార్యకర్తల గౌరవాన్ని కూడా కాపాడుతాం. స్వాగతం సుస్వాగతం. ప్రజల కష్టాలే తన కష్టాలుగా భావించి 20 గ్రామాల ప్రజల నరక ప్రయాణానికి విముక్తి కలిగిస్తూ ఇచ్చిన మాటకు కట్టుబడి సెప్టెంబర్ 1వ తేదీన కావలి తుమ్మలపెంట రోడ్డు నిర్మాణ శంకుస్థాపన మహోత్సవాన్ని తలపెట్టిన మా ప్రీతమ నాయకులు గౌరవనీయులైన దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్న గౌరవనీయులైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీద రవిచంద్ర యాదవ్ గారికి స్వాగతం సుస్వాగతం. మీ గుత్తికొండ కిషోర్, కావలి పట్టణ టీడీపీ అధ్యక్షులు. స్వాగతం సుస్వాగతం. 20 గ్రామాల ప్రజల కష్టాలను తీర్చుతూ 10 ఏళ్ల రోడ్డు నిర్మాణ కలలను సాకారం చేస్తూ, గత పాలకుడి నిర్లక్ష్యానికి అంతిమ యాత్ర చేస్తూ కావలి తుమ్మలపెంట రోడ్డు నిర్మాణానికి 2024 సెప్టెంబర్ 1వ తేదీన శంకుస్థాపన చేపడుతున్న మా ప్రియతమ నాయకులు, కావలి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి, శంకుస్థాపన మహోత్సవానికి హాజరవుతున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీద రవిచంద్ర గారికి ఇవే మా స్వాగతం శుభాకాంక్షలు. మీ జనగర్ల మనోహర్ యాదవ్, 5వ వార్డు టీడీపీ నాయకులు, కావలి పట్టణం.